ఇప్పుడు ఈసారి ఒక కాలువ నీళ్లు రాలేదా? నీళ్ళు పొలం ఉండే వర్షం మా ఇంత మొత్తం బీడు పెట్టిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి నీళ్ళు వర్షాకాలం వేసం కూడా పడినాయి. అనకాలం వేసి నాట్లు ఆడొక బోరు మాత్రం ఉంది. మళ్ళీ దగ్గర పట్ల కూడా తోటల బోర్లేనా? లోతు మొత్తం లోతు కాదు, డెబ్బై ఎనభై అట్లా అన్నీ వస్తాయి నీళ్ళు. ఇక ఆడ తగలపోతే ఇక రావు. అంటే ఎక్కువ ఫెయిల్ అయినా ఏమన్నా బోర్లు? నిన్న మా పిల్ల ఒకటి వేస్తేనేమో నలగొండ నుంచి వచ్చింది బండి. వేస్తే మా ఊరి రెడ్డి అని చూస్తే వేస్తే రెండు నిమిషాలు బుర్రగా పడ్డాయి నీళ్ళు. మళ్ళీ ఆయన చూపించి మా అసలు కల గట్టల కదా వేస్తే రెండు ఫెయిల్ అయ్యి బండి బండి అమ్మటే పెట్టుకుని పోరే చూసి కొబ్బరి కాదు అంటే ఒకటి పడ్డది రెండు పోయినా. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంతా అది ఏం గుట్టది? గుండు గుండె కనపడుతున్నాయి. మధ్యలో ఇది ఉందా? ఇక్కడ కనపడతలేదు కదా, కనపడస్తుంది. ఇది ఎక్స్పోజ్ కదా, ఎక్స్పో. ఇది దీని కింద కూడా బడ్డా ఉంటది. మా బుజ్జి ఒకటి వేసింది, మేము రెండు వేసాం. పడే మీరేమైనా ట్రై చేశారా? మీరు రెండేస్తారు అని ఫీల్ అయినా అంటే ఈ ఏరియాలో అంటే కాలువ కెనాల్ పోతుందని చెప్పి ఎప్పుడు వేయలేదు. నీరు రాక నీళ్ళు వస్తే అనకాలం ఒడ్డు బండి. దీంతో మనకు బోర్తో అవసరం అని ఆడేసుకుర్రు. ఆడ పాట కాడబడి బావులు నీ చర్ర నీళ్ళ బావులకు పోతాయి. అడి నీళ్ళు వేసిర్రు తూకం పోసి ఒడ్డు పండించుకున్నాడు అరకాలం. ఇప్పుడు ఈ ఇనరాలు కూడా ఎట్లుంటుంది అంటే పడితే 100 లోపలనే నీళ్ళు ఒకటేసారి 2 inches ఇంచున్నర నుంచి 2 inches ఒకటేసారి వస్తాయి. ఆ నీళ్లు పడిన తర్వాత ఎమ్మడ ఒక 2 రాడ్లు వేసి ఆపాలి. కానీ ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, లోపలి పోవద్దు. లోపలి పోతే పరుపు బండ తగలుతుంది. పరుపు బండ అంటే ఇక ఎంత వేసినా నీళ్లు పెరగవు. ఇది అదే బండ వస్తాయి, మళ్ళీ ఒక్కోసారి ఏమైతే ఆ బండలో కూడా కాలిపూరలు ఉంటాయి. ఈ నీళ్లు కనపడే నీళ్లు కూడా ఏమైతే అనుకుంటున్నా నీకు రన్నింగ్ లో డ్రిల్లింగ్ అవుతుంది కాబట్టి నీకు తెలియదు. మళ్ళీ 2 రోజులు మోటార్ పెట్టా.